హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్ నేను మీ స్వప్న ఇవాల్టి వీడియోలో నేను ఇన్స్టెంట్ కార్న్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి మా పిల్లలకి ఇన్స్టెంట్ కార్న్ పెట్టానన్నమాట అంటే మేము లాస్ట్ వీక్ ఊరు వెళ్ళాం కదా మా అమ్మ వాళ్ళ ఇంటికి అప్పుడు గోరింటాకు కావాలని చాలా గొడవ చేశారు కాకపోతే మేము పిండి వంటలు అవి ఇవి తయారు చేయటంలో మాకు అస్సలు కుదరలా జస్ట్ 2 డేస్ ఏ ఉన్నాం అన్నమాట సో అందుకని గోరింటాకు పెట్టలేకపోయాము అందుకని మనం చిన్నప్పుడు చేసుకునే వాళ్ళం కదండీ చిన్న చిన్న ఫంక్షన్స్ కి ఎట్లకైనా అప్పటికప్పుడు రెడీ అవ్వాలి అంటే టీ పొడి పంచదారతో చేసేవాళ్ళం కదా ఇది చాలా మందికి తెలిసే ఉంటుందండి నేను కూడా మీకు గుర్తు చేస్తాము అని ప్లస్ మా పిల్లల సరదా కూడా తీరుద్దని చెప్పి ఇవాళ చేశాను సండే కదా అందుకని చేసి పెట్టాను చేతు చూపించేసి అందుకని చూడండి బాగా రెడ్ గా పండింది ఇప్పుడైతే మన కోన్స్ ఇవి వచ్చేసి కనుక ఈజీగా పెట్టేసుకుంటున్నాము మెహందీ చిన్నప్పుడైతే కనుక ఇలాగా బెల్లము టీ పొడి గానీ లేకపోతే టీ పొడి పంచదార అయినా కొబ్బరి చిప్పలతో అయినా ఇలా కోన్ పెట్టుకునే వాళ్ళం కదా నేను పెడుతుంటేనే నాకు ఆల్రెడీ రెడ్ గా అయిపోయిందండి బాగా పండింది ఈ కోన్ ఒక 3-4 డేస్ దాకా ఉంటుంది అన్నమాట చాలా మంది తెలిసే ఉంటుంది కాకపోతే ఊరికనే సరదాకి చూస్తారు అని చెప్పి నేను గుర్తు చేసినట్లు ఉంటుంది అని చెప్పి చేశాను ఈ వీడియో ముందుగా మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి అప్పుడే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇక మనం ఇన్స్టెంట్ కార్న్ ఎలా చేయాలో చూద్దామా ఇలాంటి ఐరన్ డబ్బా యూజ్ చేయాలండి మనం ఈ కోన్ చేయటానికి ఇన్స్టెంట్ కోన్ కి చిన్నప్పుడైతే కనుక ఇలాంటి మనకి హార్లిక్స్ ఇలాగ పాల డబ్బాలతో పాటు వచ్చేవి కదా ఇప్పుడైతే కనుక ఇలా రసగుల్లా డబ్బాకైనా లేకపోతే త్రెప్టిన్ బిస్కెట్స్ ఉంటాయి కదా అలాంటి వాటికి వస్తున్నాయి లేకపోతే మీరు ఇలాంటిది ఐరన్ డబ్బా కనుక లేకపోతే ఇలాగ అల్యూమినియం గిన్నెలో అయినా చేసుకోవచ్చు కాకపోతే మీరు వెంటనే ఈ కోన్ తయారు చేయగానే దీంట్లో వాటర్ నింపేసి వెంటనే కడిగేస్తే కనుక మీకు ఈజీగా పోతుంది లేకపోతే టైం పడుతుంది ఈ మెహందీ తయారు చేయటం కోసం ఒక బౌల్లోకి 2 స్పూన్స్ టీ పొడి తీసుకోవాలి అదే బౌల్లోకి ఆ స్పూన్తోనే 5 స్పూన్స్ పంచదార యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ పంచదార టీ పొడి కలిసేలాగా కలుపుకుందాము ఇందాక మనం తీసుకున్న ఐరన్ డబ్బా ఉంది కదా దాంట్లోకి ఒక ప్రమిద తీసుకుని మధ్యలో పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న టీ పొడి పంచదార మిశ్రమాన్ని ఆ ప్రమిద మీద పడకుండా చుట్టూ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ డబ్బాని స్టవ్ మీద పెట్టుకుని ఆ ప్రమిద మీద ఒక చిన్న గ్లాస్ అయినా లేకపోతే చిన్న స్టీల్ గిన్నె అయినా ఏదైనా పెట్టుకోవచ్చు ఆ డబ్బా కన్నా హైట్ రాకుండా చిన్న గ్లాసే తీసుకుని లోపల పెట్టుకోవాలి ఇప్పుడు ఈ డబ్బాలోని ఆవిరు బయటకి పోనివ్వకుండా పైన ఒక గిన్నె పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ గిన్నెలోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక ఇలా అంతా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేడవనివ్వాలి పైన గిన్నెలో మనం వాటర్ పెట్టాం కదా ఆ వాటరే ఎవాపరేట్ అయ్యి లోపల పెట్టిన గ్లాస్లోకి మనకి డ్రాప్స్ కింద పడి లిక్విడ్ తయారవుతుంది ఈ పైన పెట్టే గిన్నె అస్సలు గ్యాప్ లేకుండా పెట్టుకోవాలండి లేకపోతే సెగ బయటకు వచ్చేస్తుంది అస్సలు గ్యాప్ లేకుండా కరెక్ట్గా దాంట్లోకి ఫిట్ అయ్యేలాగా గిన్నె పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 మినిట్స్ పాటు ఉంచి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు పైన గిన్నె తీసేసుకుంటే మీకు లోపల లిక్విడ్ కనిపిస్తుంది చూస్తున్నారుగా లోపల ఉన్న గ్లాస్లోకి మనకి లిక్విడ్ వచ్చిందన్నమాట ఈ లిక్విడ్ మనకి మొత్తం 6 చేతుల గోరింటాకి సరిపోతుంది మీకు ఇంకా కాస్త లిక్విడ్ ఎక్కువ కావాలంటే ఇంకొక 5 నిమిషాల పాటు ఉంచుకోండి ఈ లిక్విడ్ మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ పాటు ఉంటుంది ఇప్పుడు మనకి కావాల్సిందల్లా కుంకుమ అన్నమాట ఈ కుంకుమని ముందుగా యాడ్ చేసుకుని దాంట్లోకి సరిపడా లిక్విడ్ వేసుకుందాము ముందుగానే ఒకేసారి ఎక్కువ లిక్విడ్ వేసేస్తే మనకి లాస్ట్లో గట్టిపడిపోతూ ఉంటుంది అన్నమాట అప్పుడు మళ్ళీ మనకి లిక్విడ్ ఉండదు కదా అందుకని కొంచెమే కుంకుమ వేసుకుని కొద్ది కొద్దిగా లిక్విడ్ వేసుకుంటూ కలుపుకోవాలి ఎక్కడా ఉండలేకుండా కలుపుకోవాలి
मरी पलसगा गट्टिगा मन की कोन एला पेट्टुकुंटामो आ कंसिस्टेंसी कलुपुकोवालन्नमाट मन की कुंकुम ब्राइटनेस बट्टे बागा कोन पंडुद्दंडी अंटे रेड कलर ऑरेंज कलर ई वेरिएशन एंदंटे कुंकुम कलर बट्टी उंटुंदी కొన్ని ఇదిమో నేను డార్క్ కుంకుమ కదా తీసుకుంది అలా కాకుండా ఆరెంజ్ కలర్ కుంకుమ తీసుకుంటే మీకు కోన్ కూడా అదే కలర్లో వస్తుందన్నమాట పక్కన ఇంకా కొద్దిగా మిగిలిని కదా పక్కకు ఉంచుకున్నాను ఇంతవరకు కలిపేసాను అన్నమాట ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి ఇప్పుడు ఇక పెట్టేసుకోవచ్చు మనం బడ్స్ అయితే లావుగున్నాయి కదండి అందుకని నేను చీపురు పుల్ల తీసుకున్నాను చీపురు పాప చేయి చిన్నగా ఉంటది కదా చీపురు పుల్లతో అయితే సన్నగా చిన్నగా వస్తుందని చెప్పి చీపురు పుల్లతో పెడుతున్నా గోరింటాకు పండుతదా ఆ ఇది గోరింటాకేనమ్మా కోన్ లాగానే ఇప్పుడు మనం కోన్ పెట్టుకుంటామా అట్లానే అన్నమాట ఇది ఎంతసేపట్లో పండుద్ది పండటం ఒక 10 నిమిషస్ అమ్మా అంతే జస్ట్ ఒక 10 నిమిషస్ ఉంచుకొని తీసేయొచ్చు అంతే 10 నిమిషస్ లో పండిపోద్ది చక్కగా మే చిన్నప్పుడు ఈతల్తోనే పెట్టుకునేవాళ్ళా ఇప్పుడు అప్పటిలో కోన్స్ లేవు కదమ్మా ఇప్పుడు మెహందీ కోన్స్ ఇ ఉన్నాయా బయట ఆ అలాంటివి చిన్నప్పుడు ఉండే గావన్నమాట అవదికక కెమికల్స్ అయి ఉంటాయి కదా ఆటిల్లో అదే వీటిల్లో అయితే కెమికల్స్ ఏమీ ఉండవు జస్ట్ మనం ఏందంటే టీ పొడి పంచదార గాని బెల్లమైనా వేసుకోవచ్చు అన్నమాట టీ పొడి పంచదార ఇప్పుడు ఏం చేసాము ఇదేంటి సిజి దన్నేమంటారు పసుపు పసుప ఇది పసుప సిజి కుంకుమ కుంకుమ మర్చిపోయా సిజి అయ్యో రామా అట్లా మర్చిపోతే ఎలా సిజిగా ఎన్ని రోజులు ఉంటది ఏంటిది ఎన్ని రోజులు ఇదా ఒక కానీ ఇది ఇన్స్టెంట్ అమ్మా ఇప్పుడు మనం ఇన్స్టెంట్ గా ఫంక్షన్స్ కి అట్లా 2 3 డేస్ కి అయితే ఉంటది అన్నమాట ఎక్కువ రోజులు ఉండదు అంతే అంటే మీరు ఉంచుకునే దాని బట్టి ఇప్పుడు ఓ సోప్ పదాక సోప్ చేసేస్తున్నారు అనుకో త్వరగా పోతది ఇది కాళ్ళకు సరిపోతుందా కాళ్ళకు కూడా ఆ వస్తుంది ఇంత తక్కువ ఎలా వస్తుంది కోన్ అయితే ఫుల్ ప్యాకెట్ అయిపోయింది ఇద్దరు కంటే ఇది చాలా తేలికరా అసలు ఫంక్షన్స్ ఇలా ఉన్నప్పుడు కోన్ల కన్నా ఇదే బెస్ట్ కోన్ అయితే ఇప్పుడు బయటకు వెళ్ళి తెచ్చుకోవాలి మనం అట్లా కదా ఇది అది కాక ఏంటంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు మంచి ఎంతసేపట్లో అయిపోతుంది అంటే చేయటానికి తయారు చేయటానికి ఎంతసేపు పట్టిందమ్మా మీరు ఇప్పుడు టీవీ చూస్తున్నప్పుడు అయిపోయిందా లేదా కాసేపట్లో ఒక 20 నిమిషస్ అనుకో అంతే పండటం కూడా త్వరగా పడిపోద్ది మేం చిన్నప్పుడు మా అక్క నేను ఏదైనా స్కూల్లో చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటే అప్పుడు ఇలాగే పెట్టుకునేవాళ్ళం అన్నమాట మా అక్క డిజైన్స్ బాగా పెట్టుద్ది ఇలాగనే చీపురు పుల్లతోనే పెట్టుకునేవాళ్ళం అప్పట్లో కూడాను ఇలాంటివి పిల్లలకి చేసి పెడుతూ ఉంటే వాళ్ళకు కూడా మంచి స్వీట్ మెమరీస్ ఉంటాయండి పెద్దయ్యాక ఇప్పుడు ఎలాగో లాక్డౌన్ వల్ల పిల్లలు ఎక్కువ ఇంట్లోనే ఉంటున్నారు కదా వాళ్ళకి ఎలాగో ఆన్లైన్ క్లాసెసే కనుక సరదాగా అప్పుడప్పుడు ఇలా ఏదైనా చేసి పెడితే వాళ్ళకి మంచి ఇంట్రెస్ట్గా ఉంటుంది పిల్లల్ని ఎలాగూ ఇప్పుడు బయటకి తీసుకెళ్ళిపోతున్నాం కదా సో అందుకని ఇలా మెహందీ అయినా ఫుడ్లో వేరియేషన్ అయినా వాళ్ళకి చిన్న చిన్న గేమ్స్ అయినా చేస్తే పిల్లలు వెరైటీని బాగా ఇష్టపడతారు మా పిల్లలు చిన్న చిన్న ఇండోర్ గేమ్స్ వీడియో ఒకటి చేశారండి నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి పిల్లలు ఉన్న వాళ్ళకి చాలా బాగా యూస్ అవుతాయి మొత్తానికి సాన్విక్ డిజైన్ కంప్లీట్ అయిపోయిందండి సాన్వి డిజైన్ అయ్యేపటికి నా ఏలు ఆల్రెడీ పండిపోయింది ఇప్పుడు ఇక స్ట్రీచాకి స్టార్ట్ చేశాను
పిల్లల తో చిన్న చిన్న స్టోరీస్ చెప్పించటము వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఆర్ట్ డ్రాయింగ్ ఇలాంటి ఆర్ట్ల మీద ఎంకరేజ్ చేయటము చేయటం వల్ల వాళ్ళలో ఉన్న టాలెంట్ కూడా మనకు తెలుస్తుంది పండి దేది చేతులు చూపించి అట్ సైడ్ ఒకసారి మా శ్రీజక్ పెడుతూనే ఉన్న ఈ లోపే సాన్వి ఆల్రెడీ వాష్ చేసుకొని వచ్చేసిందండి అంటే మొత్తం మీద ఒక 10 మినిట్స్ కూడా ఉంచుకోలేదు పిల్లలు పుట్టాక మన టాలెంట్స్ అన్ని ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట నాకు పెద్దగా ఇలా కోన్ ఇలాంటి పెద్దగా రావండి అయినా కూడా వీళ్ళ కోసం ట్రై చేయటమే పెడుతుండగానే కోన్ గట్టిపడిపోతుంది అప్పుడు కొంచెం మళ్ళా లిక్విడ్ యాడ్ చేసుకుంటూ పల్సన్ చేసుకోవాలన్నమాట ఇక ఫైనల్ గా శ్రీజ మెహందీ కూడా రెడీ అయిపోయింది మాక్స్ ఒక 10 టు 15 మినిట్స్ ఉంచుకొని వాష్ చేస్తే సరిపోతుంది లేకపోతే కనుక మరుసటి రోజుకి మరీ బ్లాక్ గా అయిపోతుంది అందుకని ఒక 10-15 మినిట్స్ లోనే వాష్ చేసేసాను చూస్తున్నారు కదా కెమికల్ ఫ్రీ ఈ ఇన్స్టెంట్ కోన్ ఎంత బాగా పండిందో మీకు ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్